नमस्कार जिला समग्र निवेदक को स्वागत यह कार्यक्रम द्वारा आया जिला कोविड 19 तर अंशाल मन तेजुटा कदा प्रस्तम मेदक जिले मा प्रतिनिधि श्रीनिवास गारु अदाट उ वारे मरी विवरा नमस्कार श्रीनिवास गारु चपंडी मेदक जिला वर्षाल प्रभाव एला గత 15 రోజుల నుంచి మెదక్ జిల్లాలో ఏకదాటిగా కురిసిన వర్షాలకు 21 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. వర్ష ప్రభావానికి మెదక్ జిల్లాలో 380 ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. పలు రహదారుల్లో వంతెనలు శిథిలం కాగా నర్సాపూర్లోని న్యాయస్థాన భవనం బీటలు వారింది. జిల్లాలో గణపురం ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగి పొరుతున్నాయి. తర్వాత మెదక్ జిల్లాలో అధిక వర్షాలు పడ్డాయి కదా, ప్రజల ఆరోగ్యం పట్ల ఆరోగ్య శాఖ ఎలాంటి సూచన చేస్తున్నది? ఏకదాటిగా 15 రోజుల పాటు వర్షాలు కురియడంతో నీటి నిల్వలు ఉండే అవకాశం ఉందని, అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. ఎక్కడ కూడా వర్షపు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇట్టి నీటి నిల్వల్లో దోమలు స్థావరాలు ఏర్పాటు చేసుకుని దోమల వల్ల జ్వరాలు, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి బూస్టర్ డోస్ టీకా ప్రారంభించడం జరిగిందన్నారు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వారికి ఉచితంగా వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. రెండో డోసు టీకా తీసుకుని 6 నెలలు గడిచిన వారికి ఈ టీకా తీసుకోవాలని సూచించారు. బాగుందండి. మరి జిల్లాలో 33% అడవుల పెంపకం కోసం అటవీ శాఖ అధికారులు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మెదక్ జిల్లాలో పోచారం అభయారణ్యం, నర్సాపూర్ అభయారణ్యం, రామాయంపేట, తొనిగండ్ల, కాటేల అడవుల అభివృద్ధికి అటవీ శాఖ అధికారులు లక్షల్లో మొక్కలు నాటుతున్నారు. రామాయంపేట అటవీ రేంజ్ పరిధిలో 2 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ ఉండగా 1,50,000 మొక్కలు నాటడం జరిగిందని రామాయంపేట డిప్యూటీ రేంజ్ అటవీ శాఖ అధికారి కుత్బుద్దీన్ ఆకాశవాణితో తెలియజేశారు. మిగతా 50,000 మొక్కలను నాటుతున్నామని చెప్పారు. అలాగే నర్సాపూర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ధన్ సింగ్ మాట్లాడుతూ నర్సాపూర్ అడవులతో పాటు ఇతర అడవుల్లో జాతీయ అటవీ విధానం ప్రకారము 33% అడవులు ఉండాలనే సంకల్పంతో 3,50,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 1,00,000 మొక్కలు నాటడం జరిగిందని తెలియజేశారు. మరి జిల్లాలో వ్యవసాయ రంగం పరిస్థితి ఎలా ఉంది? అధికారులు రైతులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాకాలం పంట మరియు యాసంగి పంటలు పుష్కలంగా పండే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ నాయక్ ఆకాశవాణితో తెలియజేశారు. రైతులు డిమాండ్ ఉన్న పంట వేసి ఆర్థిక లాభాలు పొందాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కందులు, పెసర్లు డిమాండ్ ఉందన్నారు. అలాగే వంట నూనె ఉత్పత్తులను పెంచాలని ఆయన సూచిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంట నూనెలకు డిమాండ్ పెరిగినందున రైతులు వేరుశనగ పొద్దుతిరుగుడు ఇతర నూనె ఉత్పత్తులు వేసే పంటలకు డిమాండ్ ఉంటుందని తెలియజేశారు. తర్వాత మెదక్ జిల్లాలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? ప్రమాదాలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మెదక్ జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి. ఎలాంటి నేరాలు జరగకుండా జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేశారు. అలాగే మహిళలకు, బాలికలకు పోకిరల బెడ్డలు లేకుండా సీటింగ్ వ్యవస్థను విస్తృతపరిచి రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు ప్రమాదం జరిగే స్థలాలను గుర్తించి ప్రమాద సూచికలను ఏర్పాటు చేశారు. ప్రతి వారం జిల్లాలో జిల్లా పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశం ఏర్పాటు చేస్తూ తగు సూచనలు చేస్తున్నారు. నేరం చేసిన వ్యక్తికి న్యాయస్థానంలో శిక్ష పడేలా కేసు నమోదు చేయాలని ఉన్నత అధికారులకు సూచిస్తున్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలో డిజిటల్ కీ విధానం ఎలా అమలవుతున్నది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు అందిస్తున్న నిధులు పారదర్శకంగా సద్వినియోగపడేలా డిజిటల్ కీ విధానాన్ని అమలు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 21 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటి వరకు సర్పంచ్, ఉప సర్పంచ్ ఇలా డిజిటల్ సంతకాల సేకరణ పూర్తి చేయడం జరిగిందని జిల్లా పంచాయత్ శాఖ అధికారి తరుణ్ ఆకాశవాణితో తెలియజేశారు. ఈ నెల ఆఖరులోపు డిజిటల్ సంతకాలతో నిధుల ఖర్చు ప్రారంభమవుతుందని చెప్పారు. చివరగా మెదక్ జిల్లాలో మంత్రులు ఎవరైనా పర్యటించారా? మరి పర్యటిస్తే ఆ వివరాలు ఏమిటి? జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావాన్ని పరిశీలించేందుకు మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించడం జరిగింది. అనంతరం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు వర్షాలకు పాక్షికంగా 380 ఇండ్లు కూలిపోయాయని మంత్రి హరీష్ రావు చెప్పారు. కూలిపోయిన ఇండ్లకు ఒక్కొక్కరికి 3,200 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. రోడ్ల మరమ్మత్తు కోసం 75 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించామని చెప్పారు. అలాగే మెదక్ రైల్వే స్టేషన్ కు ఎరువుల కోసం ర్యాక్ పాయింట్ త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. 7వ తేదీ నుండి 2 పడకల ఇండ్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ఆయన తెలియజేశారు. మెదక్ జిల్లాలో కోవిడ్ తదితర విషయాలు తెలియజేసిన ధన్యవాదాలండి. అదండి మెదక్ జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.